ముక్కులో కూడా క్యాన్సర్స్ వస్తాయా అనేది ఒక డౌట్. సో క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ అ అబ్నార్మల్ గ్రోత్, ఇట్ ట్యూమర్స్. ట్యూమర్స్ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు, నోస్లో సైనసెస్లో కూడా ఈ ట్యూమర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్యూమర్స్ అనేవి అసలు నోస్లో ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి? రైట్ ఫ్రమ్ అ స్మాల్ ఏజ్ అంటే పిల్లలతోని అడల్ట్స్ వరకు వీ కెన్ హ్యావ్ దిస్ యునో క్యాన్సర్స్ ఇన్ ద నోస్, రైట్? సో ఇది అసలు కారణం ఏంటి, ఎందుకు వస్తాయి? జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల అంటే కారణం అనేది ఉండదు, బట్ చేంజెస్ ఇన్ ద జీన్స్ వల్ల ఇట్లాంటి ట్యూమర్స్ రావచ్చు. కొన్ని ఎలా ఉంటాయంటే ఈ ఇట్ ఈస్ సీన్ ఎస్పెషలీ అమంగ్స్ట్ ఇండస్ట్రియల్ వర్కర్స్, అంటే లెదర్ ఇండస్ట్రీ లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీ, కొన్ని ఇండస్ట్రీస్లో ఈ ఫ్యూమ్స్ వల్ల లేకపోతే ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల అది పీల్చుకునేటప్పుడు ఆ ఇండస్ట్రియల్ వర్కర్స్లో ఈ నోస్లో సైనసెస్లో ఈ ట్యూమర్స్ అనేవి కొంచెం కామన్గా ఉంటాయి. సో ఈ నోస్లో ట్యూమర్స్ పెరిగినప్పుడు ఏంటి అంటే నోస్ నుంచి బ్లడ్ రావడం అయినా లేకపోతే అది నోస్ నుంచి మౌత్ లోపల స్ప్రెడ్ అయితే మౌత్ లోపల ఆ పుండులాగా కనిపించడం అయినా లేదంటే కంటికి స్ప్రెడ్ అయితే కంటి చూపు కొంచెం తక్కువ అవ్వడము లేకపోతే ఆ విజన్ అనేది బ్లర్డ్గా అవ్వడము, కన్నే కొంచెము పుష్ అయినట్టు అనిపించడము, ఇట్లాంటి యూనో కంప్లైంట్స్ చూస్తాము. సో ఇలా చూసినప్పుడు ఏంటి అంటే ఎండోస్కోపీ చేసి స్కానింగ్ చేసి అది తీయాలి. ఫ్యూ టైమ్స్ ఏంటి అంటే ఇది బయోప్సీ తీసి కొన్ని రకాల ట్యూమర్స్కి కీమోథెరపీ ఒకటే సరిపోతుంది, కొన్ని రకాల ట్యూమర్స్కి ఏంటి అంటే ఆపరేషన్ చేసి బయటికి తీయాలి. సో ఆ ప్రాబ్లం అనేది వస్తే ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి యూనో స్కాన్ చేసి బయోప్సీ తీసి ఎవాల్యుయేట్ చేసి అది ఎటువంటి రకమైన ట్యూమరో తెలుసుకున్న తర్వాత దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది చేయాలి.